జనహితం టీవీ, నేను మీ రజిత. ఇక పొలిటికల్ న్యూస్ లోకి వెళ్దామా? ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన వాళ్ళెవరూ మాడుగుల హల్వాలో రుచి చూడకుండా రాలేరు. అలాంటి మాడుగుల నియోజకవర్గంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరుగుతుంది. మాడుగుల నియోజకవర్గంలో ప్రజలు జగన్ రాక కోసం విధుల వెంట ఎదురు చూస్తుండటం కనిపిస్తుంది. మిద్దెలు మేడలు ఎక్కి మరీ జగన్ కు స్వాగతం పలుకుతున్నారు. మాడుగుల నియోజకవర్గంలో కె కోటపాడులో జరిగిన జగన్ బహిరంగ సభకు ఇసుక వేస్తే రాలినంత మంది జనం రావడం పాదయాత్ర సక్సెస్ అయిందని చెప్పడానికి ఉదాహరణ మాత్రమే. మాడుగుల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి బుడి ముత్యాల నాయుడు తన సమీప టీడీపీ అభ్యర్థి గవిరెడ్డి రామనాయుడుపై దాదాపు 5,000 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తొలి నుంచి కంచుకొట్టగా ఉంది. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ప్రచారం చేసినా విజయం సాధించలేకపోయాయి. జనరల్ నియోజకవర్గం కావడంతో పోటీ కూడా తీవ్రంగానే ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ నిన్న మొన్నటి వరకు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. వైసీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. 1958 మాడుగుల నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి జరిగిన 13 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 సార్లు విజయం సాధించగా తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచింది. 3 స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇక్కడి నుంచి గెలుపొందారు. 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి హవాలో ఈ నియోజకవర్గం నుంచి కరణం ధర్మశ్రీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా రెడ్డి సత్యనారాయణ 4 సార్లు వరుస విజయాలు సాధించి రికార్డులకెక్కారు. 2009 మాత్రం ఇక్కడ టీడీపీ అభ్యర్థి గవిరెడ్డి రామనాయుడు గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. విశాఖపట్నానికి చేరువలో ఉండే ఈ నియోజకవర్గంలో మరోసారి జెండా ఎగరవేయాలని జగన్ పట్టుదలతో ఉన్నాడు. మాడుగుల నియోజకవర్గంలోనే జగన్ పాదయాత్ర ప్రవేశించగానే పెద్ద ఎత్తున స్వాగతం లభించింది. కొత్తపేట, ఏ భీమవరం, పడుగుపాలెం, కొండూరు, కోటపాడు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జనం జగన్ చూసేందుకు తరలి రావడంతో ఈసారి కూడా మాడుగుల నియోజకవర్గం తమదేనన్న ధీమాలో వైసీపీ నేతలు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే ముత్యాల నాయుడిని కూడా మంచి పట్టుంది. దీంతో మాడుగుల నియోజకవర్గంలో మళ్లీ ఫ్యాన్ గిరగిరా తిరుగుతుందన్న ఆత్మవిశ్వాసంతోనే వైసీపీ నేతలు ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.